హైదరాబాద్ ఎన్నికల ఇది కేవలం ఎన్నిక హుజూరాబాద్ కి పరిమితం కాదు ఈ ఎన్నిక హుజూరాబాద్ ప్రజల యొక్క తీర్పే కాదు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల తీర్పు అని భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు హుజూరాబాద్ ప్రజలు ఇదే రాజధాని గెలిపించి అక్కడ కేసీఆర్ ని ఓడించినట్టుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఈతల రాజధాని చేతిలో కొడుకుపోయితే అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాదు అక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి సందర్భం ఏం చెప్పాలి తప్పదు అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళని పోలీసులని పూర్తిగా మిస్యూజ్ చేసుకొని అధికార యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగపరిచి అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడినప్పటికీ కూడా హుజూరాబాద్ ప్రజలు ఏ ఒక్కరూ ఆ బెదిరింపులకు లొంగలేదు వారించినటువంటి వేల వేల రూపాయల నోట్లు ఓట్లకు ఇచ్చినటువంటి నోట్లు కూడా వాళ్ళని కదిలించలేదు ఆ ఓట్లకు ఇచ్చిన డబ్బుని హుజూరాబాద్ ప్రజలంతా కూడా చాలా ఆ డబ్బుని తీసుకున్నప్పుడు కూడా ఈ డబ్బు కేసీఆర్ దోపిడీ చేసిన డబ్బు కేసీఆర్ తెలంగాణ దోచి మా యొక్క మమ్మల్ని దోచి ఈరోజు మళ్ళీ మాకే ఓట్ల కోసం ఇస్తున్నటువంటి నోట్లు ఇవన్నీ తిరస్కరించి హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఇదే రాజేంద్ర గారిని గెలిపించింది ఈ గెలుపు కేసీఆర్ కు చెంపబెట్టి లాంటిదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం మొన్న ఎలక్షన్ అప్పుడు సిలిండర్ మోసుకు తిరిగిండు హరీష్ రావు పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి మాట్లాడిండు హరీష్ రావు పెట్రోల్ రేటు పెంచింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గ్యాస్ రేటు పెంచిందని ఆ ఉప ఎన్నికకు సంబంధమైనటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి గ్రామ గ్రామాల సిలిండర్ని మోసుకొని తిరిగినప్పటికీ కూడా హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులు వారి మాటలకు మోసపోకుండా ఈరోజు హుజూరాబాద్లో గెలిపించిన మమ్మల్ని మీకు తెలియజేస్తాను మరి ఆ రోజేమో సిలిండర్ మోసుకొని తిరిగి పెట్రోల్ డీజిల్ గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిండు దాని వెనుక ఉన్నటువంటి అన్ని ఆ రేటు పెరగడానికి కారణాలని తెలిసి కూడా దానికి కారణం ఎవరో తెలిసి కూడా యూపీఏ ప్రభుత్వంతో చేతి కలిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ అలాంటి పక్కన ఉండి కూడా ఆ యొక్క అగ్రిమెంట్ల కారణం పక్కన ఉండి చేతి కలిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎన్నికల్లో దీనిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ఓటర్లు కొల్లగొడతామని చెప్పి భావించినటువంటి పరిస్థితి అంతకుముందు ఢిల్లీకి వెళ్ళి మరి హరీష్ రావు గారు కేంద్ర మంత్రిని కలిసినప్పుడు జిఎస్టీ కూడా మీరు అందరూ ఓకే అంటే అంటే దానికి ఒప్పుకున్నటువంటి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి గారు మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశంలో ప్రతిరోజు కూడా పెట్రోల్ ధర విపరీత అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు పెరుగుతూ తగ్గుతూ ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ ఆ విధంగా పెద్ద ఎత్తున ఫ్లక్చుయేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు ఏ విధంగా పెరుగుతాయి ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ధర ప్రకారంగా మన దేశంలో కూడా పెరుగుతాయి గతంలో అగ్రిమెంట్లో మరి అగ్రిమెంట్ చేసి బాండ్ సాధించినటువంటి యూపీఏ ప్రభుత్వం మరి విషయాన్ని కూడా మరి మాట్లాడకుండా కేవలం మా భారత్ మా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ పట్ట కాల్చి మా మీద చేసేటటువంటి ప్రయత్నం చేసే వీళ్ళందరినీ నేను ఒకటే ప్రశ్నిస్తామునా మరి ఎన్నికల కోసం అంటే నిజంగా ఆ రోజే మరి మా ప్రధానమంత్రి గారు ఎన్నికలప్పుడే తగ్గించుకునేటటువంటి పని చేస్తుండేవాళ్ళు ఉప ఎన్నికల ముందు తగ్గించుకునేటువంటి పని చేస్తుంది కానీ వారు ఈరోజు ప్రజల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ట్రాన్స్పోర్ట్ అంతా కూడా రవాణా ఛార్జీ పెరగడం వల్ల బీదవలంగా భారం పడుతుందని దేశ ఆర్థికంగా పెద్ద ఎత్తున దీని ద్వారా ఎంతో పెద్ద ఎత్తున నష్టం అవుతున్నప్పటికీ కూడా ఆ నష్టాన్ని భరించడానికి సిద్ధమై ఈరోజు పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ప్రజల కోసం బీదవాడ మీద భారం ఏనాడు కూడా మోపడానికి సిద్ధపడినటువంటి ప్రధానమంత్రి ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకొని మరి 5 రూపాయలు పెట్రోల్ పైన డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించిన నేపథ్యంలో మరి ఇతర రాష్ట్రాలకు 9 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు దాదాపు 10 రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు తగ్గించినటువంటి సందర్భంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు 10 రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర తగ్గించుకుని మరి ఇంతవరకు స్పందించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటిదాకా అంతగానం గొంతు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ మరి ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి వారి అనుగణ అంచన గణం కానీ ఈరోజు నోరు ఎందుకు బంధు పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు మేము ముఖ్యమంత్రి ప్రశ్నించాలి ఎవడే తగ్గించాలా మనం కూడా అని చెప్పి ఎందుకు ప్రశ్నించరని చెప్పి సందర్భాన్ని నేను అడుగుతా ప్రశ్నిస్తా ఉన్నా వెంబడే రాష్ట్ర ప్రభుత్వం కూడా
ప్రభుత్వం తగ్గించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలపైన భారం లేకుండా డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు మన రాష్ట్రంలో కూడా తగ్గించాల్సినటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు ఇంకా ఆయన కరెంట్ ఛార్జీలు పెంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడని పత్రికల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయి. బస్ ఛార్జీలు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆర్టీసీ నష్టాల్లో ఉందని బస్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమైనట్టు అదే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమైనట్టు మరి ఈరోజు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం మీద వచ్చినటువంటి ఆదాయం పైన ఆధారపడి ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లోనే ఎన్ని కోట్ల మద్యాన్ని అమ్మిందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక్క కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లోనే 100 కోట్లకు దగ్గర 100 కోట్లకు దగ్గర దగ్గరగా 100 కోట్లకు మందుని హుజూరాబాద్ ఎన్నికల్లో పంపిణీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నాడో ఇంతకంటే పెద్ద రుజువు ఇంకేం అవసరం లేని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రజలను ఒక పక్క దోచుకుంటూ మద్యాన్ని రెండు పెంచి ఒక పక్క పిలిచలు ఇచ్చినాయి, ఒక పక్క రెండు పక్క ఇచ్చినాయి, ఒక పక్క ఇంకేదో సంక్షేమ పథకాలు చేసినాయి, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాయి, అన్ని అన్ని పథకాలకు అవినీతితో కూడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మద్యం ద్వారా ఆదాయాన్ని పొందుకుంటూ మద్యం ద్వారా ప్రజలను దోపిడీ చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ఖజానాను కేవలం మద్యం ఆదాయంతోనే భర్తీ చేసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పుల రాష్ట్ర దిశగా ఈ ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అబద్ధపు హామీలు బట్టగాల్చి బీజేపీ పార్టీపై చేసేటటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కేంద్రం నిధులు వస్తున్నప్పటికీ కూడా కేంద్రం మాకేం ఇష్టలేదని చెప్పినటువంటి దుష్ప్రచారం, గ్రామ గ్రామాల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధి అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న విషయాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచులకు గ్రామ పెద్దలకు అందరికీ తెలుసు. ఎన్ని రకాలుగా కూడా వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేసినా ఎన్ని రకాలుగా మోసాలు చేసి చూసినా హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చెంపపెట్టిగా భావించాలి, గుణపాఠం నేర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంబడే డీజిల్ పైన పెట్రోల్ పైన మీరు కూడా రేట్లు తగ్గించి తెలంగాణ ప్రజలకు వారి యొక్క జేబులకు కొంచెం చిందులు పడకుండా మీరు కూడా సహకారం అందించి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.